కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. బన్నీ జైత్ర యాత్రలో భక్తులు కర్రలతో కొట్టుకోకుండా సాంప్రదాయబద్ధంగా ఉత్సవం జరుపుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే కర్రలు లేకుండా బన్నీ ఉత్సవాన్ని జరుపుకోలేమని భక్తులు అంటున్నారు. బన్నీ జైత్ర యాత్రలో దాదాపుగా 18 గ్రామాల ప్రజలు పాల్గొంటారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు దాదాపుగా 2 నెలల పాటు మద్యం మాంసం ముట్టరు, నేలపైనే పడుకుంటారు. ఇలా కఠోర దీక్ష అనంతరం దసరా పండుగ రోజు దేవరగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజు అర్ధరాత్రి ఎత్తైన కొండపై వెలసిన శ్రీ మాలమల్లేశ్వర స్వాముల వార్లకు కళ్యాణోత్సవం జరిపిస్తారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను కొండ మీద నుంచి ఆలయ సమీపంలో ఉండే రక్తపడి దగ్గరకు తీసుకువెళ్లే క్రమంలో బన్నీ జైత్ర యాత్ర జరుగుతుంది. ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు 2 వర్గాలుగా విడిపోయి రింగులు తొడిగిన పొడవాటి పట్టుడు కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకుంటారు. ఈ క్రమంలో చాలామంది తలలు పగులుతాయి. అయినా పట్టు విడవక బన్నీ ఉత్సవాన్ని పట్టుదలతో జరుపుతారు. బన్నీ జైత్ర యాత్రలో భక్తులు కర్రలతో కొట్టుకోవడాన్ని కర్రల సమరమని పిలుస్తారు. దేవరగట్టు ఆలయం కొండల మధ్య ఉండడంతో జంతువుల బారి నుంచి తప్పించుకునేందుకు దివిటిలు కర్రలను పట్టుకుని పల్లెల్లో నుంచి దేవరగట్టుకు వెళ్లేవారు. అయితే అనాదిగా జరుపుకుంటున్న దేవరగట్టు కర్రల సమరంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు కొన్నేళ్ల నుంచి దేవరగట్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. అయినప్పటికీ సాంప్రదాయ ముసుగులో దేవరగట్టు కర్రల సమరంలో ప్రతి ఏటా పదుల సంఖ్యలో భక్తుల తలలు పగులుతూనే ఉన్నాయి. బన్నీ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు కర్రలతో కొట్టుకోకూడదని, సాంప్రదాయబద్ధంగా బన్నీ ఉత్సవం జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. దేవరగట్టులో 144 సెక్షన్ విధించారు. బన్నీ ఉత్సవాల్లో కర్రలతో కొట్టుకునే వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దాదాపుగా 1500 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. దేవరగట్టు ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే డ్రోన్, బాడీ ఓన్ కెమెరాలతో పాటు ఫాల్కన్ వాహనాన్ని సిద్ధం చేశారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దేవరగట్టు మాలమల్లేశ్వర పూర్వం నుంచి నడుస్తుంది. మా ఆచారం ప్రకారం మా తాతలు ముత్తాతల నుంచి ఈరోజు వరకు సంబరాల కోసం ఆయన పూజకు వెళ్ళేవాళ్ళు. పూజకు వెళ్ళేటప్పుడు నైట్ చాలా ఇబ్బంది పడేది. అప్పుడు ఏ రవాణా సౌకర్యాలు ఏవి లేవు. వేయడానికి డీటీలు వెలుతురు కోసము, కట్టి సేఫ్టీ కోసం, వన్యప్రాణులకు ప్రాణరక్షణ కోసము దాన్ని పూజకి వెళ్ళి చేసుకుని వచ్చేటప్పుడు, కొండ నుంచి దిగి వచ్చేటప్పుడు దాన్ని చేతులు ఎందుకు ఊపల్లా అని చేయి పైన ఎత్తుకొని ఊపుకుంటూ వచ్చేవాళ్ళు. దాన్ని కర్రలు సంబరం అంటారు. సంబరం అని చాలామంది అంటుంటారు, సంబరం కాదు అది. సంబరము సాంప్రదాయం మాకు పూర్వం నుంచి వచ్చింది. మా తాతలు ముత్తాతల నుంచి మేము దాన్ని అట్లే జరుపుకుంటున్నాం.
కానీ ఏ విధంగా ఎటువంటి సంఘటనలు జరగడం లేదు. ఇవి అన్ని అపోహలు అవన్నీ. కానీ డిపార్ట్మెంట్ ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం ఒత్తిడి చేస్తున్నారు. ఒత్తిడి చేయడం వల్ల కొంచెం తగ్గించుకోవడం జరిగింది. కానీ ఎటువంటి అల్లర్లు ఏం లేదు. ఆటలు కొట్టుకోవాలనుకుంటే ఆయన సంప్రదాయంలో సమరం అనుకుంటే ఎన్నో వేలాది మంది చనిపోవాలా. కానీ సమరమే కాదు అది, సంబరము సాంప్రదాయము. దానికోసం జనాలు విచ్చలవిడికి ఈరోజు ఆయన వరంతో ఉన్నాడు. కాబట్టి దీనికి దానికి సంబంధమే లేదు. అసలు సంబరాలు సాంప్రదాయం జరుపుకుంటున్నాం. దేవరగట్టు అని పేరు ఎందుకోసం వచ్చిందంటే అక్కడ ఆ ప్రదేశంలో మాలా మల్లేశ్వరులు ఉద్భవించినారు కాబట్టి ఆ ప్రదేశానికి దేవరగట్టు అని పేరు వచ్చింది. ఆ ప్రదేశంలో అటవీ ప్రాంతం కాబట్టి ప్రతి మనిషి ఒక కర్ర తీసుకుని వచ్చేవాళ్ళు అక్కడికి. ప్రతి మనిషి ఆత్మరక్షణ కోసం కర్రలు తీసుకుని వచ్చేవాళ్ళు. అది ఆ రోజు దసరా పండుగ రోజు మాంగళ్యధారణం జరుగుతుంది. మాంగళ్యధారణం జరిగిన తర్వాత మెరివిని అనే పేరుతో ఊరేగింపులోన ఈ కర్రల సమరం అనేది జరుగుతుంది. ఈ కర్రల సమరం అనేది ఒకరికొకరు కొట్టుకునేదే అనేది ఉండదు. అటు రాను రాను ఈ కర్రల సమరం అని పేరు వచ్చేసింది దానికి. ఇంకో విషయం ఏమిటంటే అక్కడ మణిమల్లాసురు రాక్షసులు నివసించేవాళ్ళు. ఆ మణిమల్లాసురు రాక్షసులు నివసించే ప్రదేశంలోన మాలమల్లేశ్వరు ఉద్భవించినాడు కాబట్టి వాళ్ళని పారద్రోలడానికి కోసం కొద్ది వరకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలోన రాక్షసులు ఏం కొనుక్కున్నారు, ప్రతి సంవత్సరానికి నాకు ఒక మనిషి రక్తబలి కావాలని కోరుకున్నాడు. ఆ కోరిన కోరికకు దేవుడు ఆ విధంగా అయితే ఈ ప్రదేశానికి ఎవరు రారు. ప్రతి మనిషి సంవత్సరానికి ఒక మనిషి కావాలంటే చాలా కష్టమవుతుంది. ఏదో ఒక 5 చుక్కలు రక్తం ఇస్తాం మీకు అనే ఉద్దేశంతో అప్పట్లోన పాదు తీసుకున్నారు. అంటే ఆ విధంగా ఆ జరిగింది. అది తీసుకొని తర్వాత ప్రతి సంవత్సరం ఇప్పటికీ ఒక గురవయ్య 5 చుక్కల రక్తం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఇస్తాడు కూడా. అదే వంశీకులే ఇప్పటి వరకు వాళ్ళ వంశీకులే ఇస్తున్నారు. ఇది వాస్తవము.